నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా బహిష్కరించిన కేసీఆర్ సీఎం గైర్హాజరు నిర్ణయాన్ని తప్పుపట్టిన కేంద్రం తెలంగాణకు కేసీఆర్ నిజాంలా భావిస్తున్నారన్న గోయల్ యువతలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి నింపాలన్న ప్రధాని వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని పిలుపు ఉపరాష్ట్రపతిగా 11న జగదీప్ ధన్కడ్ ప్రమాణం 74.36 ఓట్ల తేడాతో ఆల్వాపై విజయం రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలు 800 ఎంబీబీఎస్ సీట్లు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులు 24కు చేరిన మృతుల సంఖ్య 200 మందికి పైగా గాయాలు కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో 3 స్వర్ణాలు 3 కాంస్యాలు ఫైనల్లోకి దూసుకెళ్లిన పురుషుల హాకీ జట్టు 4వ టీ20లో వెస్టిండీస్పై భారత్ ఘన విజయం 59 పరుగుల తేడాతో గెలుపు